हेलो अंडी वेलकम बैक टू माय चैनल हैप्पी हाउस वाइफ नेनु मी दिव्या एवरैना मन चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते मी वैल्युएबल सब्सक्रिप्शन तो नन्नु सपोर्ट चेयटम मर्चिपोकंडी ई रोजु व्लॉग एंटंटे मा इंट्लो ओक डे रूटीन नी नेनु ओक वीडियो किंद तीयबोतुन्नानु ఇది మా టెరెస్ పైన గ్రో బ్యాగ్స్ లో అలా చిక్కుడుపాదు పాకించామండి అందులో ఎక్కువ ఆకుకూరలే వేసాము కానీ దీంట్లో మాత్రం చిక్కుడు వేసామన్నమాట ఈ చిక్కుడికి ఒక స్పెషల్ ఉందండి మా అమ్మమ్మ బ్రతుకున్నప్పుడు ఆ చిక్కుడు విత్తనాలన్నీ దాచిందన్నమాట అవి ఏవో సర్దుతుంటే కనిపించాయి అప్పుడు మా మమ్మీ నాకు ఇస్తే అవి పైన వేసాను మొక్క అయితే వచ్చింది కానీ దానికి మేమేమి సపోర్ట్ ఇవ్వలేదండి జస్ట్ బట్టలారేసుకుని తీగుంటుంది కదా అది పైకి కడితే దాన్ని అల్లుకుని పైకి పాకిందన్నమాట వస్తుందా రావా అనుకున్నాము బానే వచ్చాయి అదే మనం చిన్న పందిర్లా వేసుండుంటే ఇంకా ఎక్కువ వచ్చేవి అనుకున్నాము బట్ పర్లేదండి ఒక వారానికి ఇద్దరు ముగ్గురికి సరిపడా చిక్కుడుకాయలు వస్తున్నాయి అన్నమాట సరదాగా అలా పైకి వెళ్ళి మమ్మీ నేను ఇలా కోసుకుంటున్నాము అది సరదాగా వీడియో తీసుకున్నాము చాలా బాగా అనిపిస్తుంది కదండి మన చేతితో వేసిన మొక్కకి ఇలా పూలో పళ్ళో కాయలో వస్తుంటే నాకైతే నిజంగా ఏదో సాధించినంత ఫీలింగ్ ఉంటుంది ఇలాంటివి చేస్తే మా అమ్మ అంటూ ఉంటుందండి ఎందుకు ఇలా వేస్తావు మేము పైకి ఎక్కలేకపోతున్నాం నీళ్ళు పోయేలా పోతున్నాం అని అయినా కానీ ఏదో ఇంట్రెస్ట్ అండి అలా ఇలా ఏదో ఒకటి చేయాలని అనిపిస్తూ ఉంటుంది ఇలా మనం టెరెస్ మీద పెంచుకునే వాటికైతే గ్రో బ్యాగ్సే బెటర్ అండి కుండీల కంటే గ్రో బ్యాగ్స్లోనే బెటర్ అనిపిస్తుంది నేను ఆ గ్రో బ్యాగ్స్ తీసుకుని దాదాపు 1.5 ఇయర్ 2 ఇయర్స్ దాకా అవుతుంది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అమెజాన్లో తీసుకున్నాను అవి మేము ఇలా చిక్కుడుకాయలు అవి కోసుకుంటుంటే మా వాడు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో ఆ కైట్ అంట మా తమ్ముడితో తయారు చేయించుకుని మధ్యాహ్నం 11 ఆ టైంకి పైకి వచ్చి ఆడుతున్నాడు మామూలుగా మా వాడైతే టీవీ బాగా చూస్తాడండి కానీ మా ఇంటికి వస్తే మాత్రం అసలు టీవీ కూడా టచ్ చేయడు ఇక అలా పైన కోసుకున్న చిక్కుడుకాయలతో కంప్లీట్గా చిక్కుడుకాయ కూర అవ్వదు కదా అందుకని చిక్కుడుకాయ టమాటా చేసుకుందాం అనుకున్నాము ఒకవేళ నేను కుక్ చేయటం లేట్ అయిందనుకోండి మోస్ట్లీ ఇలాగ కుక్కర్లోనే ఏదైనా కర్రీ వండేసుకుంటాము ఎక్కువ కుక్కర్ ప్రిఫర్ చేయకూడదని తెలుసండి బట్ ఒక్కొక్కసారి తప్పట్లేదన్నమాట చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఒక 10 మినిట్స్లో అయిపోతుంది దానికోసం కొద్దిగా ఆయిల్ తీసుకుని ఇలా గార్లిక్ వేసుకుంటాను గార్లిక్ మంచిది కదా దానిలో కొద్దిగా జీలకర్ర నేనైతే కొంచెం ఎక్కువగానే జీలకర్ర వేస్తానండి తర్వాత కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఆ తర్వాత ఇంకా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటామండి నేనైతే ఇలా ఏ కర్రీ చేసినా ఫస్ట్ కారం వేయను అండ్ పచ్చిమిరపకాయ కూడా ఎక్కువ వేయనండి ఫస్ట్ ఒకదానికి ఇలాగ నాటు పెట్టి వేసేసుకుంటానన్నమాట ఎందుకంటే మా బాబు తిన్నాడు అసలు కారం తర్వాత ఇలాగ ఒకదాని తర్వాత ఒకటన్నమాట ముందు ఆనియన్ కొంచెం మగ్గాక తర్వాత టమాటా అండ్ చిక్కుడుకాయ కూడా వేసేసుకొని వాటర్ పోసేసి మూత పెట్టేస్తానండి జస్ట్ 1-2 విజిల్స్ వచ్చాక కట్టేస్తానన్నమాట అస్సలు టైం లేదు అని అనిపించినప్పుడు ఇలాగ కుక్కర్స్లో చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇలా ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాక కాస్త బాగా కలుపుకోవాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అలా వచ్చే టైంలో ఇలా పసుపు అది వేసేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఎక్కువ ఇలా రాళ్ళుప్పు వాడతారు సో ఎప్పుడైనా ట్రై చేయండి రాళ్ళుప్పు చాలా బాగుంటుంది మనకి టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట రాళ్ళుప్పు కదండి కొంచెం టైం పడుతుంది అది కరగడానికి అందుకని కాస్త బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుని కాస్త కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు చిక్కుడుకాయ అండ్ టమాటో కూడా వేసేసుకోవచ్చు నేను ఎక్కువ ఇలాగా గ్రేవీ కర్రీయే ఇష్టపడతాను ఎందుకంటే వీటిలో కాస్త మనకి ఆయిల్ అది తగ్గినా ఏం తెలియదు కదా చిక్కుడుకాయ టమాటా అండ్ వాటర్ కూడా వేసేసానండి చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో తర్వాత ఇలా మూత పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ రానిచ్చి కట్టేయాలండి అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కూర కంప్లీట్ అయ్యేలోపు అలా సరదాగా మొక్కల్లోకి వెళ్తే అరటిగల ముగ్గుపోవటం మొదలైందండి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను దీని గురించి
చెట్టుకు ముగ్గేక కట్ చేసుకున్నాను, వెయిట్ చేసామన్నమాట. ఇక్కడ ఏంటంటే మా హౌస్ చాలా డౌన్లో ఉండటం వల్ల చెట్లు చాలా హైట్ పెరుగుతాయి అన్నమాట ఎండ కోసం. కింద షెడ్ కనిపిస్తుంది కదండి, అది కార్ షెడ్ దాని. ఆ కార్ షెడ్ పైన అరటిగల పెద్దదైందండి. అది అలా చూసి చూసి నేను వచ్చాక కట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేశారనమాట మా మమ్మీ వాళ్ళు. ఇక్కడ మా గార్డెన్లో 2 కోరటి చెట్లు అండ్ 2 కర్పూరం అరటి చెట్లు వేసాము. కోరటి గల కూడా అయిపోయిందండి అండ్ ఇది కూడా అయిపోయింది. బట్ అదేంటంటే మేము తర్వాత కట్ చేద్దామని ఆగిపోయామన్నమాట. సో ముందైతే ఇది ఇంకా ముగ్గిపోతుంది కదా, లేదా మళ్ళీ కోతలు అవి వస్తే తీసుకెళ్ళిపోతాయి అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు కట్ చేయటం మొదలుపెట్టాము. ఇక్కడ ఏమైందంటే షెడ్ ఎక్కితే షెడ్ ఇరిపోతుందండి. అది కట్ చేసి గెల పడితే గెల వల్ల కూడా షెడ్ ఇరిపోతుందేమోనని ఓ పక్క భయము. సో చాలా జాగ్రత్తగా మా తమ్ముడు కట్ చేశాడు దాన్ని. ఒకళ్ళు కట్ చేస్తే ఒకళ్ళు సపోర్ట్ తీసుకుని కిందకి తీసుకురావాల్సి వచ్చింది. ఈరోజు నాకు చాలా బాగా అనిపించిందండి. ఆ పైన ఏమో చిక్కుడుకాయలు, ఇక్కడేమో ఈ అరటిగెల. మా బాబుకి మా వారికి కూడా చాలా ఇష్టం ఈ అరటిపళ్ళు. ఎంతైనా చెట్టుకు ముగ్గిన పండు టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. అలా సరదాగా హార్వెస్టింగ్ చేసుకుని ఇలా రెస్ట్ తీసుకున్నాము. ఈలోపు వీడు చూడండి, ఫుల్గా అన్నం తిన్నాడు. తినేసి ఇక్కడికి వచ్చి పేపర్లు నవ్వులుకుంటుంది అన్నట్టు. వీడి గురించి ఎప్పుడూ చెప్పలేదు కదా. వీడి పేరు షిమ్ము అండి. వీడికి ఇప్పుడు 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మా మ్యారేజ్ అయ్యాక మేము తీసుకున్న డాగ్ అన్నమాట ఇది. అప్పట్లో మేము ఇంకా విజయవాడలోనే ఉండిపోతాం అనుకుని దీన్ని తీసుకున్నాము. తర్వాత హైదరాబాద్లో ఇంకా అపార్ట్మెంట్స్లో ఇది ఉండలేక మళ్ళీ మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసింది అన్నమాట. ఇది ఉంటే ఆల్మోస్ట్ మనకి ఒక మనిషి ఉన్న ధైర్యం ఉంటుంది. ఇది లార్జ్ బ్రీడ్ కావటం వల్ల దాని ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్ అన్నీ క్లియర్గా తెలుస్తాయి. చాలా ఫ్రెండ్లీ అండి. అలాగే మోస్ట్ లేజీ డాగ్ అన్నమాట. విపరీతంగా పడుకుంటుంది. ఒక్కొక్కసారి అయితే జస్ట్ తినడానికి మాత్రమే లెగుస్తుందండి, లేదంటే ఏదైనా బాత్రూమ్కి వెళ్ళడానికి లెగుస్తుంది అంతే. ఆల్ ద టైం పడుకునే ఉంటుంది. దాని ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత క్యూట్ ఉందో. అసలు దానికి వీడియో తీస్తున్నానని అర్థమైందండి. చూడండి ఇంకొచ్చేస్తుంది ఆ దగ్గరికి. దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. సరదాగా మా ఇంట్లో జరిగే ఒక రొటీన్ని మీతో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్.